మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. स्नेह भरा नाता ఆదమరచి నిదురించే మాతే పాలన మరచి ఆనందిల్చిరి మాతా పితలు అన్ని కార్యములు త్యజించి అన్ని కార్యములు త్యజించి భాగ్యమేమి చేసినారో ఈ పుణ్య దంపతులు లోకమాత నీనాడు పుత్రికగా పొందినారు. భువనభాండమంతటిని మోసేది తల్లిని భుజముల మీద మోసి జోలపాట పాడినారు. చిన్ని చిన్ని అడుగుల తడబడు నడకల శూన్యమైన మనసులందు స్వర్గము నిండిపోయి బాల్యప్రాయ చేష్టలతో పరవశింప చేసినది మహామాత మాటకు కట్టుబడి నిలిచినది. క్షణమునకొక్క మారు ఆలింగన చేయుచు ముచ్చటైన మోమున ముద్దులు నింపుచు కళ్ళ ముందు లేకుంటే గుండె జల్లు మనిపించి అటు ఇటు వెళ్ళకుండా వెన్నంటే ఉంటారు. పాల కడలి రాణికి పాయసన భోజనం మాతా పితలిద్దరికి అంతులేని ఆనందం మహాలక్ష్మి వైష్ణవని మారిన వినామములే మాతలిరువురికి పితరత్నకరుడే. మహామంత్రి గారు చెప్పండి. సేనాపతి రాజ్యమును గురించి చింతనను వేధించుచున్నది. మహారాజులు పితృదేవులే మరిచినట్లున్నారు. వారు ప్రజలకు కూడా పితృదేవులని, వైష్ణవ యొక్క ఆలనా పాలనలో వారు రాజ్యమును గురించి పట్టించుకున్నటయే లేదు. మీరు చెప్పుతున్నది నిజమే సేనాపతి, కానీ దీనిని మహారాజునకు ఎవరు చెప్పగలరు? తమరే మహామంత్రి గారు, తమరే. నేనా? అవును, తమరే మహామంత్రి గారు. తమరు ఈ రాజ్యం యొక్క మహామంత్రి. రాజ్య శాసనం యొక్క రథమును సక్రమంగా నడుపు బాధ్యత మహారాజు తర్వాత తమరి భుజస్కంధములపై కలదు. తెలుసు సేనాపతి, బాగా తెలుసు. కానీ మహారాజులకు ఎట్లు విశదీకరించగలం? అది ఎట్లనో గోచరించుటలేదు. ఈనాడు ఎంతో ధైర్యము చేసి మహారాజుల ధ్యాసను రాజ్య కార్యముల వైపు ఆకర్షింపజేయవలెను. కానీ మహారాజులు వైష్ణవి ముద్దుమురిపాలలో తేలుట వీక్షించి విశదీకరించలేకున్నాను. మనము అధిగమించనిచో మన శత్రువులు అధిగమించెదరు. మనము నిష్క్రియులైనచో మన శత్రువులు సక్రియులగుదురు. మహామంత్రి గారు, మహారాజులు పితలైనందుకు మాకు ఆనందముగానే ఉన్నది. కానీ వారి రాజ్యమునకు కూడా పితయే కదా. దానిని వారికి గుర్తు చేయుట మన కర్తవ్యము. అవును సేనాపతి, మనము మన కర్తవ్యమును శీఘ్రముగా అతి శీఘ్రముగా నిర్వర్తించవలెను. పదండి. వద్దు, నేనిక తినలేను. ఇంకొక ముద్ద నా కొరకు వైష్ణవి. మహారాజా, వైష్ణవి పెద్దదైనది, ఆమె తన హస్తములతో భుజింపగలదు. నీకు తెలియదు విజయ, వైష్ణవుని ముద్దులాడినచో మా ఆత్మకి ఎంతో ఆనందము లభించును. ఆమెను ప్రేమించినచో ఎన్నో జన్మలుగా తపించు ఆత్మ తృప్తి చెందుచున్నది. మా కాంక్ష ఏమిటంటే మాకు వైష్ణవి ఇటులనే పసిబాలిగ్గానే ఉండవలను, మేము సదా ఆమెను ప్రేమించునే ఉండవలనని. అటులనే బిడ్డలు పెద్దవారైనాను మా ఆతాయిపతలకు ఎటులు పెద్దవారు వలె గోచరిస్తారు. అవునా వైష్ణవి? మహారాజా, అటుల సమస్త మాతాపితలు కాంక్షించెదరు. పిత కంటే మాతయే తన సంతానమును అధికముగా ప్రేమించును. కాని తమరు వైష్ణవి ఆలనా పాలనలో తమరు నన్నే కాదు జగత్తులోని సమస్త మాతలను అధిగమించినారు. ఇందులో మా దోషమేమున్నది? వైష్ణవి అంతటి ప్రియమైనది, ఆమెను ముద్దులాడుకుంటే ప్రశాంతత లభించదు. తమరు వైష్ణవిని కేవలము ప్రేమించుచున్నారు, మరియు అధికముగా ప్రేమించుట వలన పిల్లలు చెడిపోయేదరని తమరు మరచినారు. లేదు, అటుల జరుగదు. మన వైష్ణవి ఏమీ సాధారణ బాలిక కాదు. అంగీకరించదను. కాని మాతాపితలకు సంతానమును ప్రేమించుట కంటే ఎన్నో కర్తవ్యములు నిర్వర్తించవలసి ఉండును. ఆ కర్తవ్యములేమిటో తెలియనా మహారాజా? నీవే వచించుము. మేము ముద్దు చేయుట కంటే వేరేమీ యోచించలేము. సంతానమునకు జన్మనిచ్చుట మరియు కేవలము వారిని ప్రేమించటయే మనుషుల కర్తవ్యము కాదు. వారిని జ్ఞాన విజ్ఞానముతో సుసజ్జితులను గావించి అద్భుతమైన బహుమానముగా మానవతకు సమర్పించటయే మాతాపితల ప్రథమ కర్తవ్యము. నీవు సత్యమనే వచించినావు మహారాణి. సంతానం యొక్క విద్యా విజ్ఞానములకు ఇతర సమస్త విషయముల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వవలను. నేను వైష్ణవ ప్రేమలో అంధుడనైనాను. మంచిదైనది నీవు మా నేత్రములను తెరిపించినావు. మన వైష్ణవి యొక్క విద్యాభ్యాసము కొరకు ఈనాడే గురువుని నియమించదను. నారాయణ నారాయణ. మాతేశ్వరి, తమరే స్వయముగా విద్యాదాయిని మహాసరస్వతి. జ్ఞానులు తపస్సంపన్నులు బ్రహ్మజ్ఞానమును పొందుటకు తమను ధ్యానించి జ్ఞానమును ఆర్జించెదరు. కాని గురుదేవులు అజ్ఞానముతో తమకే విద్యను బోధించుచున్నారు మాత. నారాయణ నారాయణ. సేవించము. నమస్కరించు. పుత్రికా వైష్ణవి, ఇక మేము తమరి విద్యను శుభారంభము గావించదము. చెప్పు పుత్రి. ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రద్యోతయాత్. నారాయణ నారాయణ. ఇది మహాశ్చర్యము. నేను మంత్రము కేవలము మనసులో యోచించినాను, కానీ వైష్ణవి దానిని బోధించటకు పూర్వమే గ్రహించినాను. చెప్పు. ఓం ఓం విశ్వాని దేవస్యాని తూ దురితాని పరశు వగ్రం మధురం అచ్యు. నారాయణ నారాయణ నారాయణ. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. త్వం వైష్ణవీ శక్తి అనంత వీర్య कपटम वैष्णवी देवी अनंतवीर्या विश्वासिया विद्यम परमेष्टि माया त्वमो इष्टम देवी समस्त मितत्वां मयि प्रसन्नता भुवि भुक्ति हेतु। नारायण नारायण नारायण। देवी प्रपन्नोच्यम प्रसिद्ध प्रसिद्धमाच्या जगतो किल्यस्य प्रसिद्ध विश्वेश्वरी अयं विश्वं रमेश्वरी देवी चराचरस्य। ఇది చమత్కారమే, ఇది చమత్కారము కాదు గురుదేవా, తమరు అనుకున్నదే నా మనసులో నుంచి వచ్చినది. నేను మనసులో యోచించినది నీవు సంగ్రహించితివా? నీవు అసత్యమును వచించటలేదు కదా? నేను అసత్యమును వచించటలేదు గురుదేవా, నేను సత్యము యొక్క ఉపాసకురాలను. అటులైనచో నేను ఎటుల అసత్యమును వచించగలను? గురుదేవా, సత్యమే పరమేశ్వరులు, పరమేశ్వరులే సత్యము. ఎవరైతే సత్యమును పూజించలేదో వారు పరమేశ్వరులను కూడా పూజించలేరు. గురుదేవా, సత్యము, న్యాయము, నీతి మరియు సదాచారములు 4 స్తంభములపై ధర్మము నిలిచియున్నది. మరియు నేను ధర్మమును సంరక్షించుటకే అవతరించితిని. నీవు గురువులకే గురువు. ఇది వచింపుము, నీకు ఈ దివ్య జ్ఞానమును ఎవరు ప్రసాదించినారు? పరమపిత బ్రహ్మదేవులే. నారాయణ నారాయణ. హే వైష్ణవి, నీవు మహాజ్ఞానివి, వేదజ్ఞురాలివి, విద్వాంసురాలివి. జ్ఞానులు విద్వాంసుల సమక్షములో నా శిరస్సు సదా సర్వదా వినమ్రతతో ప్రణమిల్లును. నా ప్రణామములను స్వీకరింపుము. మహాతేశ్వరి, గురుదేవులు వైష్ణవీదేవికి విద్యను బోధించుటకు వచ్చినారు. మరి ఇప్పుడు వైష్ణవీదేవే గురుదేవులకు విద్యను బోధిస్తున్నారు. నారాయణ నారాయణ నారాయణ. తమరేమి చేస్తున్నారు గురుదేవా? గురుదేవా గురుదేవా, తమరు వైష్ణవికి ప్రణమిల్లుచున్నారా? వైష్ణవియే తమరికి ప్రణమిల్లవలెను. తమరు వైష్ణవికి గురుదేవులు. మనుష్యులు చిన్నవారైనను పెద్దవారైనను తమ జ్ఞానము విద్యను అనుసరించి ఉండను. నా జ్ఞాన భండారము వైష్ణవి యొక్క జ్ఞాన భండాగారము సమక్షములో ఏమీయూ లేదు. దైవత్వము సమక్షములో నేను వినమ్రుడను. మహారాణి, తమరి పుత్రిక సాక్షాత్తు దేవియే. ఈమెకు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవులే విద్యను బోధించినారు. ఈమె సాక్షాత్తు విద్యయే. ఎందుకంటే ఈ వయస్సులో ఆమెకు వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు సర్వము విదితమే. నేను ఆమెకు ఏమి బోధించగలను? ఆమె సమస్త జనులకు జ్ఞానము ప్రసాదించుటకే అవతరించినది. ఈమె నాకును గురువే. అందులకే నేను ఆమెకు ప్రణమిల్లినాను. హే రాజా, రాజకుమారి విద్య యొక్క సమస్త సంస్కారములు నెరవేరినవి. కావున తమరు నన్ను రాజకుమారి విద్యాభ్యాసము కావించు బాధ్యత నుండి ముక్తులను కావించండి. తమరి ఇచ్చ గురుదేవా. ప్రణామములు. శుభము కలుగును గురుదేవా. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ. వైష్ణవి, మా మనసు పలుమార్లు హెచ్చరించుచున్నది. మేము నిన్ను లాలించుట కాదు, కేవలము గౌరవించవలనని. కానీ మా మమకారం మాపై వ్యాపించి ఉన్నది. తమరు వైష్ణవిని లాలించండి, అందులకే నేను ఇచ్చటకు వచ్చి తిని. నారాయణ నారాయణ. చివరికి గురుదేవులు తమ యొక్క వాస్తవ రూపమును గ్రహించి తమరునే వారు గురుదేవులుగా అంగీకరించినారు. వాస్తవమే కదా, సమస్త ప్రాణులకు తమరు మాత అయినందువలన సమస్త జనులకు తమరు ఆదిగురు అవుతారు కదా. హే ఆదిగురు, ఆదిమాత, తమరు ప్రతి ఒక్క క్షణములో వ్యాపించి ఉందరు. కోరి వచ్చిన వారిని అనుగ్రహించేదురు మాత. మరి ఈ వైష్ణవీదేవి యొక్క మానవావతారంలో లోక కళ్యాణం కొరకు తమరింకను అధికముగా అనుగ్రహించవలెను. అవును దేవర్షి, వైష్ణవి యొక్క రూపమున మేము అవతరించుటకు కారణమున్నది. నానా విధముల కష్టములను అనుభవించుచు శాపము మరియు పాపములతో పీడింపబడు మానవులను కష్టముల నుండి ముక్తులను చేయవలెను. దానివలన మనుషుని యొక్క భక్తి, శ్రద్ధ మరియు పరమాత్మునిపై విశ్వాసము నశించదు. నారాయణ 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 మాతేశ్వరి నారాయణ. దేవర్షి, రాబో ప్రతి క్షణము మానవులను పరీక్షించును. మనుష్యులు మాయామోహ చక్రవ్యూహమును ఊగిసలాడుదురు. అధర్మము పెంపొందును. ధర్మ మార్గమును అధిగమించు వారికి సైతము ధర్మమునందు గల విశ్వాసము క్రమక్రమముగా క్షీణించును. నారాయణ 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 నారాయణ. అసుర మరియు ధర్మ విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలమగును. మునిగిపోవుచున్న ఈ ధర్మమనడి నావను కాపాడమని ఎవరైనను ప్రార్థించిన ఎడల అప్పుడు వైష్ణవి రూపమున వారిని కాపాడేదము. ఇందులో ఎటువంటి సందేహము లేదు మాతేశ్వరి. కానీ ఈ సమయంలో వైష్ణవీదేవి పిత రాజా రత్నాకరుడు తమ రాజ్యము గురించి యోచించుట త్యజించి తమ శత్రువులు ఆక్రమించుకుని విజయము సాధించుటకు అవకాశం కల్పించుచున్నారు మాత. వైష్ణవీదేవి ఉండగా ధర్మముపై అధర్మము ఎటుల విజయము సాధించగలదు దేవర్షి? నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మహామంత్రి. వచించండి. ఎందుకు విచ్చేసినారు? గుప్తచరులు సందేశం తెచ్చినారు. శత్రుహంతకుడు భారీ సైన్యముతో దుర్జయుని కలుసుకున్నటకు వచ్చుచున్నాడని. హఠాత్తుగా శత్రుహంతకుడు దుర్జయుని కలుసుకున్నటకు ఎందుకు వచ్చుచున్నాడు? అదియు సైన్యముతో. ఇది దుర్జయుని షడయంత్రముగా గోచరించుచున్నది. అతని సమస్త శక్తులు విఫలమైన తరువాత దుర్జయుడు తన మిత్రుడు శత్రుహంతుని సహాయం అర్థించి ఉండు. మహామంత్రి గారు, నాకు మన నగరంపై అత్యాచారము, ఆక్రమణ యొక్క కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా గోచరించుచున్నది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ కారుమబ్బులు మహారాజుకు గోచరించుటలేదు. మనము సిద్ధముగా లేనిచో ఏ క్షణంలోనైనా శత్రుహంతకంతో దుర్జయుడు మన రాజ్యంపై దండెత్తి రాగలడు. అటులో జరగరాదు సేనాపతి. నేను మహారాజును వెనువెంటనే జాగరూకులను గావించవలెను. మహారాజు శత్రుహంతకులకు, రాక్షసరాజు దుర్జయులకు, మహారాజు శత్రుహంతకులకు, రాక్షసరాజు దుర్జయులకు, మహారాజు శత్రుహంతకులకు, రాక్షసరాజు దుర్జయులకు, మహారాజు శత్రుహంతకులకు, రాక్షసరాజు దుర్జయులకు, మహారాజు శత్రుహంతకులకు, రాక్షసరాజు దుర్జయులకు. రాక్షస రాజా దుర్జయ, నేను తమరి శత్రువులను నాశనము చేసేదను. రాజా రత్నాకర్ను నలిపివేయుట నా వామహస్తపు క్రీడ. వలదు మిత్రమా, వలదు. అటుల ఎన్నటికీ చేయవలదు, ఎన్నటికీ చేయవలదు. ఎందులకు మిత్రమా, ఎందులకు? నా ఆందోళన కారణము రాజా రత్నాకరుడు కాదు, మరి ఒకరు. ఎవరు తమరిని ఆందోళన పరుచుతున్నది? రత్నాకరుని పుత్రిక వైష్ణవి. వైష్ణవి? వైష్ణవియా? కానీ ఆమె పసిబిడ్డ కదా. అవును మిత్రమా, రత్నాకరుని పుత్రిక వైష్ణవి ఇంకనూ తన మాతవుడిని వీడనే లేదు. భలా రాక్షస రాజా, భలా. తమరు నన్ను అపహాస్యము చేయుచున్నారు, అట్టహాసము చేయుచున్నారు. సప్త వత్సరముల బాలిక తమరిని ఆందోళన పరుచుటయా? రాక్షసరాజు దుర్జయుని సప్త వత్సరముల బాలిక ఆందోళన పరుచుటయా? లేదు మిత్రమా, లేదు. ఇది హాస్యమాడుటకు సమయము కాదు. ఇది అతి గంభీర సమస్య మిత్రమా. మేమా వైష్ణవిని నాశనము చేయుటకు ఎంతో ప్రయత్నించినాము, కానీ నేను ప్రతిసారి అసఫలుడనైతిని. అందులకే తమరిని రప్పించినాను. ఇక తమరే నాకు సహాయము చేయగలరు. ఇక సఫలుడవగదువు రాక్షసరాజా దుర్జయ, ఇక సఫలుడవగదువు. నీజీ ఆందోళనను నీ మిత్రుడు దూరము చేయను. నేను వైష్ణవిని నాశనము చేయదును, నేను వైష్ణవిని నాశనము చేయదును. మాకు సంపూర్ణ విశ్వాసము కలదు, మాకు సంపూర్ణ విశ్వాసము కలదు. తమరు ఆ వైష్ణవిని నాశనము చేయుటలో అవశ్యము సఫలమగుదురు.